నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి పంట రైతు భరోసా కేంద్రాల నుంచే ప్రొక్యూర్ చేయాలి. పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా రావాలని ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహిళల భద్రతకు పోలీస్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం, స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. ఎస్ఐల పాసింగ్ అవుట్ పేరేడ్ లో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత. పాస్ అవుట్ ఎస్ఐలతో ప్రతిజ్ఞ చేయించిన హోంమంత్రి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సన్నద్ధతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, ఎట్టి పరిస్థితుల్లో ఏ సమస్య రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి పంట కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి ప్రొక్యూలర్ చేయాలని, పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా రావాలని పేర్కొన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రాల వద్ద పంటల కనీస మద్దతు ధరపై పెద్ద డిస్ప్లే బోర్డు ఉంచాలన్నారు. భవిష్యత్తులో రైతు భరోసా కేంద్రాలు ధాన్యం సేకరణకు పూర్తి స్థాయి కేంద్రాలుగా నిలవాలన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కలిసి 61వ డివిజన్ పాయకాపురంలోని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ, చెరువు చుట్టూ ఫెన్సింగ్ చేయడానికి 14వ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ చెరువును సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అలాగే చెరువును ఆనుకొని ఉన్న గొల్ల వెంకయ్య లేఅవుట్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్రాగునీరు, డ్రైనేజ్, వీధి దీపాలు ఏర్పాట్లు చేయాలని కమిషనర్ను ఆదేశించారు. వీలైనంత త్వరగా కాలనీవాసులు సమస్యలు తీర్చుతానని మల్లాది విష్ణు అన్నారు. మొత్తం సర్వే చేసి అదేం లేదండి, డిస్ప్యూట్ లేదండి. అది కూడా కంప్లీట్ చేస్తారు ఈ వారంలో. మీరేంటమ్మా పైకాపురం చెరువు అంటే దాదాపుగా 11.5-12 ఎకరాల వరకు ఉన్నటువంటి చెరువుని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి పరచాలి అనే దాని మీద ఈరోజు 61వ డివిజన్లో పర్యటన చేయడం. మా దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే, ఆ చెరువుని ఎవరు ఎంక్రోచ్ చేయకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాలని చెప్పని 14th ఫైనాన్స్ నిధుల నుంచి 2.5 కోట్లు దాదాపుగా మంజూరైనాయని, దాని ద్వారా చెరువు మొత్తం ప్రొటెక్ట్ చేసి గ్రీనరీగా ఈ ప్రాంతంలో ఒక ఇబ్బంది లేనటువంటి చెరువుగా దాన్ని తయారు చేయాలని ఈరోజు కృతనిశ్చయంతో ఉండి ఈరోజు పర్యటన చేయడం జరిగింది. గ్రౌండ్లో ఎంత ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని చెప్పని చూడటం జరిగింది. దాంతోపాటు త్వరితగతిన దాన్ని అభివృద్ధి పరచడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో కమిషనర్ గారు అలాగే రెవెన్యూ సిబ్బంది వీరందరూ కూడా మాతో పాటు వచ్చి దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం వేమవరంలో ఈ నెల 23న జరిగిన అగ్ని ప్రమాద బాధితుడికి వేమూరు ఎమ్మెల్యే మేరుగా నాగార్జున కుమారుడు కిరణ్ చేతుల మీదుగా 20,000 ఆర్థిక సహాయం అందించారు. వేమవరం పంచాయతీ ఫౌండేషన్ 10,000, వేమవరం గ్రామస్తులు 10,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గోవర్ధన్ గిరి, శేషాచలం శ్రీనివాసరావు, మోర్ల సత్యనారాయణ, రావు చంద్రశేఖరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేరుగా కిరణ్ మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందన్నారు.
ఇది తీసుకోండి. చెప్పారు రమ్మన్నారు తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది లేండి. ఇంకే అవసరం ఉన్నా కూడా ఇంకా బియ్యం దానికి సంబంధించి ఏం పర్లేదు. సరే అండి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ 100 రోజుల సందర్భంగా స్థానిక 29వ వార్డులోని ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో పౌష్టికాహార కిట్లను శుక్రవారం తల్లి బిడ్డలకు ప్రభుత్వం అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కార్పొరేటర్ అభ్యర్థి ఎస్కే రోషన్ మాట్లాడుతూ తల్లి బిడ్డ సంరక్షణ బాధ్యత ముఖ్యమంత్రి స్వయంగా తీసుకొని డాక్టర్స్ న్యూట్రిషన్చే డిజైన్ చేయించి అటుకులు రాగిపిండి సజ్జపిండి చిక్కీలు కలిపిన కిట్లను తల్లులకు అందించడం జరిగిందన్నారు. తల్లి బిడ్డలందరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సూరగాని వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రామిరెడ్డి, ఆసిఫ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వెయ్యి రోజుల సంపూర్ణ ఆరోగ్యం కోసం సంపూర్ణ పోషక పదార్థాలని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి గర్భిణీ గర్భిణీ మహిళమ్మ తల్లి గర్భిణీ అయిన రోజు మొదలుకొని ఆ పిల్లగాడు పుట్టి పెరిగి పిల్లగాడు 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మా బాధ్యతగా గవర్నమెంట్ యొక్క బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాధ్యతగా చేయడం జరుగుతుంది. ఇందులో మంచి మంచి న్యూట్రిషన్ ఫుడ్ చిక్కీలు కానీ లే అదేవిధంగా డేట్స్ కానీ ఖర్జూరాలు బెల్లం అటుకులు తర్వాత రాగిపిండి ఇట్లా ఇచ్చి పిల్లల యొక్క మానసికమైనటువంటి ఎదుగుదల తల్లి యొక్క ఆరోగ్యము రెండు దృష్టిలో పెట్టుకొని సమదృష్టితో పెట్టుకొని ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ని ఏర్పాటు చేశాడు. ఇది చాలా విలువైనటువంటిది. మరి ముఖ్యంగా మహిళమ్మ తల్లులకి పేద కుటుంబంలో పుట్టి పేద కుటుంబంలో ఇవి కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఇవాళ ఇది చాలా శుభ పరిణామం. సంపూర్ణ పోషణ అనే పథకాన్ని ప్రారంభించి తల్లి బిడ్డ ఇద్దరి సంరక్షణ ఆయన బాధ్యతగా తీసుకొని ఆయన ఈ డైట్ ప్లాన్ సైంటిస్టుల చేత డాక్టర్ల చేత న్యూట్రిషన్స్ చేత డిజైన్ చేపించి దీన్ని అమలు పరిచారు. దీంట్లో భాగంగా ఈ అటుకులు రాగి పిండి సజ్జపిండి చిక్కీలు అన్నీ డిజైన్ చేసి ఆయనే ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ తీసుకొని తల్లి ఆరోగ్యం బిడ్డ ఆరోగ్యం రెండు సంపూర్ణంగా బాగుండాలని చెప్పి 1000 రోజులు ప్రోగ్రాం పెట్టి ఆ 1000 రోజులు వాళ్ళకి న్యూట్రిషన్ అందాలని చెప్పి కరెక్ట్గా బాబు కూడా 2 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఈ సంపూర్ణ ఆరోగ్యం కిట్ కింద ఈ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్ల ద్వారా ఆరోగ్యంగా ఉంటారని పిల్లలు కూడా ఆశించి ముఖ్యమంత్రి గారు దీన్ని అమలు చేస్తున్నారు. కావున తల్లులు పిల్లలు అందరూ కూడా ఈ పథకాన్ని వినియోగించుకొని దీని ద్వారా లబ్ధి పొందాలని ఆశిస్తున్నాం. తమ గ్రూపులకు రావాల్సిన పసుపు కుంకుమ డబ్బును వేరొక గ్రూపుకు తరలించిన బెల్లంకొండ అధికారులపై చర్యలు తీసుకోవాలని నందిరాజుపాలెం గ్రామ మదర్ థెరిసా గ్రూపు సభ్యులు డిమాండ్ చేశారు. బెల్లంకొండ మండలంలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎంకు పసుపు కుంకుమ డబ్బులు రాలేదని ఫిర్యాదు చేశారు. మదర్ థెరిసా గ్రూపును వికలాంగుల గ్రూపుగా చిత్రీకరించి పసుపు కుంకుమ డబ్బులు పడిన తర్వాత గ్రూపులోని 2 సభ్యులకు అకౌంట్లో డబ్బులు వేసి మిగిలిన వారికి డబ్బులు పడలేదని మీది వికలాంగుల గ్రూపు కాదని వెలుగు కార్యాలయం అధికారులు పేర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు కుంకుమలలో లేని అంబేద్కర్ గ్రూపుకు డబ్బులు పంపిణీ చేశారని మా గ్రూపుకు రావాల్సిన పసుపు కుంకుమ డబ్బులు వేరే అకౌంట్కు తరలించారని ఆరోపించారు. 2 గ్రూపుల సభ్యులు ఆధార్ కార్డులను పరిశీలించి అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రూపులు వచ్చిన అందరికి వచ్చినాయి, మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి వచ్చినవి డబ్బులు. ఎందుకనండి మళ్ళీ కొత్తగా వాళ్ళు మళ్ళీ కట్టుకుంటున్నారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లాభం మళ్ళీ కొట్టుకొని మళ్ళీ పెట్టుకుంటున్నారు. వాళ్ళు 20 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఇప్పిస్తున్నారు. మాది గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం నందరేశ్వర గ్రామం. మాకు డోక్రా డబ్బులు పసుకుంక డబ్బులు పడతాయి అన్నారు. పండల్లో మాకు పండ కానీ డబ్బులు ఇవ్వలేదు అని ఆ డబ్బులు వికలాంగుల కింద కొట్టారని చెప్పారు.
చెప్తే ఇప్పిస్తాను ఇప్పిస్తాను ఇప్పుడు దాకా ఇప్పిస్తాను ఇప్పుడు దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు డబ్బులు అడుగుతున్నా కానీ సీసీని అడుగుతున్నా కానీ మాకు సంబంధం లేదని డబ్బులు అని చెప్తున్నారు. చెప్తుంటే మా డబ్బులు మాకు ఇప్పేయండి అని అంటుంటే వాళ్ళు తగాదాడుతున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు. తెలంగాణ మండలం నందరేశ్వర గ్రామం తొప్పుల మల్లేశ్వరి. మాకు పసుపుకుంటున్న డబ్బులు 100 రూపాయలు ఇస్తే మాకు ఇవ్వలేదు. మదర్ థెరీసా గ్రూప్ వెనక పంపించారు. వికలాంగుల కింద వచ్చినాయి అన్నారు కానీ మళ్ళీ మాకు ఇవ్వలేదు. లోన్ పెట్టమన్నా కానీ మీకు ఇవ్వను ఇప్పుడు మేము అని వెనక పంపించి సీసీ గారు బయటకు వెళ్ళిపోయింది అన్నారు. అప్పటి నుంచి లోన్ అడగలేదు, మేము ఆఫీస్కి వెళ్ళలేదు, ఆ డబ్బులు రికవర్ చేయలేదు మాకు. సీసీ గారు పేరు ఇచ్చారండి కోటేశ్వరమ్మ నాగమ్మ. వాళ్ళిద్దరికి ఇస్తే అప్పు ఉంటే మేము అప్పు కూడా ట్రాన్స్ఫర్ కొట్టాం. బ్యాంకులో డబ్బు తీసుకోలేదు, ఇంకెనిమిది మందికి ఇవ్వలేదండి. ఆ ఇద్దరికి ఇచ్చారు. ఈరోజు నందిరాజుపాలెం గ్రామం నుంచి మదర్ థెరీసా గ్రామం గ్రూప్ వాళ్ళు పెట్టినటువంటి గ్రీవెన్స్ ఏమంటే, వాళ్ళని గ్రూప్ ఏర్పాటు చేసేటప్పుడు వికలాంగుల గ్రూప్ మామూలు గ్రూప్ అని చెప్పి అని అన్నారు. అయితే వాళ్ళకి సంబంధించి పసుపు కుంకుమ ఆ రోజు 2014 December 11 వీళ్ళు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన గ్రూప్ని మామూలు గ్రూప్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రూప్ ఏర్పాటు చేసిన తర్వాత పసుపు కుంకుమకు సంబంధించిన అమౌంట్ వాళ్ళకి రాలేదని చెప్పేసి అప్పుడు రాలేదని చెప్పేసి చెప్పారు. అయితే వాళ్ళలో ఇద్దరికి వచ్చింది, మిగతా 8 మందికి రాలేదని చెప్పడం జరిగింది. మిగిలిన సభ్యుల్ని వికలాంగుల గ్రూప్లో పేర్లు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వాటన్నింటినీ కూడా వాటితో పాటుగా ఆ గ్రూప్ సంబంధించినటువంటి అప్పు ఏదైతే ఉందో గత నవంబర్ నెలలోనే వాళ్ళ అప్పు తీరింది అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి ఇంకా కొత్త లోన్ పెట్టట్లేదని చెప్పేసి అంటున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఆ రెండు గ్రూపులు మదర్ థెరీసా అండ్ అట్లాగే అంబేద్కర్ వికలాంగుల గ్రూప్ సంబంధించినటువంటి ఆ రెండు గ్రూప్స్ని కూడా ఒకసారి ఆన్లైన్లోనూ అలాగే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ సభ్యులందరికీ కూడా న్యాయం చేసేటట్టు రేపు మంగళవారం లోపల నేను న్యాయం చేసేటట్టు చూస్తాను. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఏపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తన్వల్లి అన్నారు. ఈ బిల్లుల వల్ల కార్పొరేటర్ శక్తులకు లాభమని మస్తన్వల్లి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడాలను వ్యతిరేకిస్తూ 26వ తేదీన స్పీక్ ఆఫ్ ఫార్మర్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ 2 విశాఖపట్నంలో కిసాన్ మజ్దూర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా అక్టోబర్ 2 31వ తేదీ వరకు సంతకాల సేకరణ చేపడతామని తెలిపారు. వ్యవసాయ రంగం దేశంలో 70% రైతాంగం ఆధారపడేటటువంటి పరిస్థితి, కానీ ఇవాళ గిట్టుబాటు ధరలు లేనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం కుంటుబడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం వ్యవసాయం చేసేటటువంటి రైతులు తగ్గుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వ్యవసాయానికి రైతాంగానికి సంబంధించినటువంటి ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు కార్పొరేట్ శక్తులు, బడాబడా వ్యాపారస్తులు రైతుల దగ్గర ఎప్పుడు ఎంతైనా కొనుక్కోవచ్చు, వాళ్ళ మీద స్టాక్ పెట్టుకోవచ్చు, దాని మీద ఎటువంటి విజిలెన్స్ ఉండదు. కానీ రైతుకి కనీస ధరకు సంబంధించినటువంటి దానిలో అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అయ్యా మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది అని చెప్పి ఓవరాల్గా చెప్పాడు. కానీ గతంలో చట్టంలో ఏముందంటే రాయబడి ఉంది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి, ఎక్కడైనా రేటు తక్కువగా ఉంటే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ జరిగి మార్క్ ఫెడ్ కానీ నాఫెడ్ కానీ ఇంటర్వెన్షన్ జరిగి రైతాంగం దగ్గర కొనేటటువంటి ప్రయత్నం. ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత సొంత ఖజానాని పెంచుకునే ప్రయత్నం తప్ప రైతులు కానీ ప్రజలకు కానీ మేలు జరిగేటటువంటి ప్రయత్నం కాదు. కేవలం మతం పేరు మీద సమాజాన్ని చీల్చేటటువంటి వైనాన్ని అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కళాశాల మరో అపురూప ఘట్టానికి వేదికైంది. శుక్రవారం పీటీసీలో 273 స్టెఫెండరీ కెడిట్ ట్రైనీ ఎస్ఐల పాసింగ్ అవుట్ పేరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, గౌరవ అతిథిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. పీటీసీ మైదానంలో 7:40 పాసింగ్ అవుట్ పేరేడ్ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం హోంమంత్రి మేకతోటి సుచరిత, డీసీపీ గౌతమ్ సవాంగ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ శిక్షణ కళాశాలలో జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పేరేడ్లో హిందూపురం ఎంపీ గోర్ల మాధవ్, ఎమ్మెల్యే జొన్నల్గడ్డ పద్మావతి, ఎమ్మెల్సీలో వెన్పపూస గోపాల్రెడ్డి, సమంతకమణి, రాయలసీమ ఐజీ నాగేంద్ర కుమార్, డీఐజీలు వెంకటరామిరెడ్డి, క్రాంతి రాణా టాటా, ఎస్పీ సత్యయేసుబాబు పాల్గొన్నారు. వివక్షణలో భాగంగా వివిధ భాగాల్లో ప్రతిభగన పరిచిన వారికి పాసింగ్ అవుట్ పేరేడ్ కార్యక్రమం సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత పురస్కారాలు అందజేశారు.
అంతకుముందు వారితో ప్రతిజ్ఞ చేయించారు. పట్టుదల కృషితో ఉద్యోగం సంపాదించి 9 నెలల పాటు శిక్షణాకాలం పూర్తి చేసుకున్నటువంటి 273 మంది ప్రొఫెషనరీ ఎస్ఐలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించడంలో ఎస్ఐలు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్రజలకు సైతం ఇలాంటి యువతరం పట్ల ఎన్నో అంచనాలు. ఆంధ్రప్రదేశ్కు 5 ఐపీఎస్ అధికారులను కేటాయించగా మరో 25 మంది డీఎస్పీలు శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరు కాక సుమారు 1591 మంది కానిస్టేబుల్స్ శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరడం జరిగింది. ఇప్పుడు మీ రాకతో పోలీసు శాఖలో ఎన్నడూ లేని విధంగా అన్ని స్థాయిల్లో మొత్తం కొత్త నీటితో నింపినట్లు అవుతుంది. సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను అందించడంలో మా ప్రభుత్వం ముందుందని తెలియజేయడానికి గ్రామ స్థాయిలోనూ ప్రతి ఇంటికి అందించడం మా ప్రభుత్వ లక్ష్యం. మహిళల భద్రతకు పోలీసులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజల చెంతకు పోలీస్ సేవలు తీసుకువచ్చామన్నారు. దిశ యాప్ను 11 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. విశాఖ, అమరావతి, తిరుపతి నగరాల్లో అత్యాధునిక ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీస్ శాఖలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారన్నారు. ప్రతి గ్రామంలో మహిళా మిత్రలు, సచివాలయాల్లో పోలీస్ కార్యదర్శులు నియామకాలు చేసినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు 37 జాతీయ పురస్కారాలు దక్కాయని తెలిపారు. అత్యంత పగడ్బందీగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కానిస్టేబుళ్లకు 40 లక్షలు, హోంగార్డులకు 30 లక్షలు ఉచిత బీమా అమలు చేస్తున్నామని ఆమె వెల్లడించారు. ఏపీలో ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని సుచరిత మండిపడ్డారు. దళితులపై దాడులు తగ్గాయని, ఆలయాలపై పెరిగాయని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, డీజీపీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారుల్లో ఒత్తిడి తగ్గించడానికి వీక్లీ ఆఫ్ ఇవ్వడము, అదేవిధంగా మరి సరికొత్తగా మహిళా రక్షణ చిన్నారుల పట్ల దిశా చట్టాన్ని తీసుకురావడమే కాకుండా దిశ యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. ఆ యాప్ను దాదాపు 11 లక్షల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మొన్న ఏపీ అన్ని సేవలను ఒకే యాప్లోకి తీసుకొస్తూ ఏపీ పోలీస్ సేవ అనేటువంటి యాప్ను గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లకు కూడా అనుసంధానం చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి అవసరం లేకుండా మనం ఈ సర్వీసులన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నాము. నూతన వ్యవసాయ బిల్లును పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్లో భాగంగా గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట రైతు సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. నిరసన చేపట్టిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, సిపిఎం నేత పాసెం రామారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కొల్లి రంగారెడ్డి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ విషయం ఇది కేవలం కొన్ని పార్టీలకు పరిమితమైన విషయం కాదు. ఇవాళ దేశంలో ఉన్న అధికార ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేయాల్సిన సమయం ఇది. ఏ రైతాంగం అయితే రాజకీయ పార్టీలకు అండగా ఉండి వాళ్ళకి ఓట్ బ్యాంకులుగా చేసుకుంటూ ఉన్నారో, నరేంద్ర మోడీ, రామారావు గారు, అజిత్ కుమార్ గారు చెప్పినట్లు రైతులు స్వేచ్ఛగా దేశంలో ఎక్కడైనా సరే తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు అని చెప్పారు. ఇవి
చిన్న సన్నకారు రైతులకి గుంటూరు ఆర్టీ తెచ్చి అమ్ముకోవడమే కష్టం. కార్పొరేట్ వ్యవస్థలు ఎలా ఉంటాయంటే 12 ఏళ్ల క్రితం ఇవాళ దేశంలో మొత్తం 18 పార్టీలు పార్లమెంటులో రైతుల జెండగా బిల్లులకు వ్యతిరేకంగా నిలబడి ఈ పోరాటం రానున్న రోజుల్లో మరింత ఉధృతి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మిక సంక్షేమ బోర్డును ఎత్తివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కృష్ణా జిల్లా గుడివాడ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 30 ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక సంక్షేమ బోర్డును సంక్షేమ కార్యక్రమాలు లేవనే సాకుతో ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్తున్న బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి టి లక్ష్మణ్ రావు, ఆర్పి రెడ్డి, కొండ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ బోర్డులో నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ నిధులు సంక్షేమానికి ఉపయోగించమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరలించడం అంటే ఇంతకంటే పచ్చి మోసం లేదు. కరోనా సందర్భంగా కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు, బోర్డులో నిధులు తీసి ఆ కార్మికులను ఆదుకోమని చెప్పారు. అయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చలనం లేదు, కానీ కార్మిక వర్గం మాత్రం ఊరుకోదు. కాబట్టి ఈ నిధులు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాదు, కార్మికుల కష్టాన్నించి బోర్డులోకి 10 లక్షల రూపాయలు ఒక బిల్డింగ్ కడితే దాని నుంచి సెస్ రూపంలో వెళ్ళిన నిధులు. ఈ నిధుల్ని వాడుకుంటానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఒక్క రూపాయి కూడా కార్మికులకి ఇవ్వలేదు. బోర్డులో నిధులు ఖర్చు పెట్టుకోకుండా బయటికి తరలించడం అంటే కార్మిక వర్గాన్ని మోసం చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి నడుము కట్టాడు. కాబట్టి కార్మిక వర్గం ఊరుకోదు, కాబట్టి రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి పంట రైతు భరోసా కేంద్రాల నుంచే ప్రొక్యూర్ చేయాలి, పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా రావాలని ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహిళల భద్రతకు పోలీస్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం, స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. ఎస్ఐల పాసింగ్ అవుట్ పేరేడ్ లో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత. పాస్ అవుట్ ఎస్ఐలతో ప్రతిజ్ఞ చేయించిన హోంమంత్రి. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. నమస్కారం.